వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో అరుణ్ జ్యోతి నగర్ లో భాష్యం రెండవ బ్రాంచ్ లో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ అధికారులను కళ్ళు మూపిస్తున్న భాష్యం పాఠశాలను సీజ్ చేసి అక్కడున్న భాష్యం పాఠశాల యజమానులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా తెలియజేయడం జరిగింది. అలాగే తక్షణమే ఇలాంటి స్కూల్పై విద్యాధికారులు విచారణ జరిపి ఆ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యా అధికారి అయిన డిప్యూటీ డీఈఓ ఆఫీస్ క్లర్క్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే భాష్యం స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పట్టణ అధ్యక్షుడు జానీ, మనోజ్, సురేష్, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆదరణ డివిజన్లో ఉన్నటువంటి అరుణ జ్యోతి నగర్ ఉన్నటువంటి రెండవ బ్రాంచ్ భాష్యం స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ నడుపుతున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన జీవుల ప్రకారంగా అక్కడ ఏ విధంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుతున్నారు. అలాగే తక్షణమే ఆ భాష్యం స్కూల్ పై చర్యలు తీసుకోవాలని పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నిబంధనల ప్రకారంగా అక్కడ భాష్యం స్కూల్లో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో సెవెంత్ వరకే పర్మిషన్ ఉన్నా కూడా హై సెక్షన్ వరకు స్కూల్ నడుపుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న విద్యాధికారులు తక్షణపై అలాంటి స్కూల్ పై విచారణ జరిపి అటుపై చర్యలు తీసుకుని అక్కడ ఉన్న భాష్యం స్కూల్ యాజమాన్యంపై తక్షణ క్రిమినల్ కేసు నమోదు చేయాలని పీడిఎస్ అధ్యయనంలో ఈరోజు తెలియజేస్తున్నాము. విద్యాధికారులు తక్షణమే అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే పీడిఎస్ అధ్యయనంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈరోజు ఈ అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. నా పేరు అఖండ, డివిజన్ ఉపాధ్యక్షుడు.